ആകാശവാണി സ്വാതന്ത്ര്യവാണി శ్రీకరమైనది ఈ దేశం. సప్త దశకాల పైబడి స్వేచ్ఛా వాయువులను మనం పీలుస్తున్నామంటే ఈ స్వేచ్ఛకు ఊపిరిపోసిన ఎందరో త్యాగధనుల నిరంతర శ్రమ పట్టుదల అందుకు కారణం. చెరసాలలు, ఉరికొయ్యలు, లాఠీదెబ్బలకు ఓర్చుకుని ఉప్పుపై పన్ను తప్పని, స్వదేశీ ఉద్యమం ఊపిరిని, రాట్నం వడికి, ఖాదీ ధరించి, అహింసే ఆయుధంగా మన అలనాటి తరం సాధించి పెట్టినది ఈ స్వాతంత్ర్యం. మువ్వన్నెల జెండా రంగులు చూడగానే దేశభక్తి నరనరానా పొంగిపొరలే ఈనాటి తరానికి స్ఫూర్తిదాతలు, స్వాతంత్ర ప్రదాతలు అయిన అలనాటి స్వాతంత్ర సమర యోధులను మనం గుర్తు చేసుకుందాం. అలనాటి స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మహాత్మాగాంధీ గురించి చెబుతున్న జ్ఞాపకాలు వింటారు. 1903లో మద్రాస్ కాంగ్రెస్ సమావేశంలో నేను గాంధీజీని మొదటిసారి చూశాను. అప్పుడు సూట్ వేసుకుని సగం టోపీగాను సగం తలపాగాను ఉన్న విచిత్రమైన శిరోవేష్టనం పెట్టుకుని ఉన్నారాయన. ఆ తర్వాత 1908లోను 15లోను 16లోను 17లోను వారిని చూశాను. 15లో నిండైన ధోవతి కట్టుకుని కటేవారులోని రైతులు తొడుక్కునే మాదిరి కుర్తా తొడుక్కునేవారు. ఆ తర్వాత గాంధీజీ రాయలసీమలో పర్యటిస్తూ ఉన్నప్పుడు సదరు కేంద్రమైన నాగలాపురంలో రైతుల పేదరికం చూచి కొల్లాయి కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలోనే తమిళనాడులో సంచరిస్తూ ఉన్నప్పుడు కుడితిని తొడగడం కూడా మానివేశారు. ఆనాటి నుంచి గాంధీజీ కొల్లాయి కట్టేవారు. 1920 వేసంగిలో సహాయ నిరాకరణోద్యమం ప్రచారం చేస్తూ గాంధీజీ బెజవాడ వచ్చినప్పుడు నేను వారిని సమీపంలో చూశాను. అలా చూచింది మేము ముగ్గురం, గోపల్లి హనుమంతరావు, కృష్ణాపత్రిక సంపాదకుడైన ముట్నూరు కృష్ణారావు, నేను. మేము ముగ్గురం మచిలీపట్నంలో ఆ జన్మ మిత్రులం. మేము బెజవాడ వెళ్లి గాంధీజీ మకాం చేసినటువంటి రహదారి బంగాళాలో దూరంగా ఒక తివాచీ మీద కూర్చున్నాం. నేను 1919 డిసెంబర్లోనే జన్మభూమి అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి ఉన్నాను. మేము గాంధీజీని చూడడానికి వెళ్ళకపోవడమే సహాయ నిరాకరణాన్ని గురించి జన్మభూమి పత్రికలో సంపాదకీయ వ్యాసం రాసి ఉన్నాను. ఆ వ్యాసం గాంధీజీ చూసి ఉన్నారు అనుకుంటాను. ఎందుచేతంటే ఆయన నన్ను చూడగానే, అయితే నీవు శంకతో సహా పండు తిన్నావన్నమాట, అవునా అన్నారు. నేను మౌనంతో వినయంగా మందహాసం చేశాను. ఆయన సంతోషించారు. మమ్మల్ని ముగ్గురిని చూడగానే ఎవరెటువంటి వారో ఆయన కనిపించేశారు. హనుమంతరావు ఉత్తమ కవి, కృష్ణారావు విజ్ఞానయోగి, నేను ఘాటైన రాజకీయవేత్తను అన్నమాట వారికి స్పష్టమైంది. గాంధీజీ బెజవాడలో ఉన్న అనతకాలంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆయన దర్శనం కోసం చుట్టుముట్ట వేశారు. దానివల్ల ఆయనకు చాలా బాధ కలిగింది. ఆయన ఎంత చెప్పినా బ్రతిమాలుకున్నా వారు కదలలేదు. చివరకు ఆయన గదిలోంచి బయటకు వచ్చి బెజవాడ రోడ్ల వెంట తిరగడం మొదలుపెట్టారు. ఆయనకు ఒక గమ్యస్థానం లేదు, కానీ ఆ తిరగడంలో ఒక ఉద్దేశ్యం ఉన్నది. జనాన్ని బయటకు పంపించడానికి అది ఒకటే మార్గమని మేము అప్పుడు తెలుసుకోలేకపోయినాం. ఆ తర్వాత మేము అతి కష్టం మీదను వారిని బస్సులోకి తీసుకురాగలిగాం. గాంధీజీ జీవితంలోని సహాయ నిరాకరణ తత్వాన్ని మేము అప్పుడే మొదటిసారి అనుభవంలో తెలుసుకోగలిగాం. 1927 డిసెంబర్లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశ అనంతరం నేను గాంధీజీకి సమీపస్థుడిని అయ్యాను. దేశంలోని రాష్ట్ర కాంగ్రెస్ సంఘాలను భాషానుసారం పునర్విభజన చేసే పని నాకు అప్పగించాయి. నీకు దేని గురించి అంతా తెలుసు కదా, నువ్వు ఆ పని చేయడం మంచిది అన్నారు గాంధీజీ. ఆంధ్రులకు ప్రత్యేక కాంగ్రెస్ సంఘం కావాలని మేము పోరాడడం, 1917 డిసెంబర్లో కలకత్తాలో అనిబిసెంట్తో నేను గట్టిగా వాదించడం వారు గమనిస్తూనే ఉన్నారు. కాబోలు నాకు ఆ పని ఒప్పగించారు. నేను నిర్ణయించిన రాష్ట్ర కేంద్రాలను గాంధీజీ ఆమోదించారు. 1954-55లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, రాష్ట్ర పునర్నిర్మాణ సంఘం వారు వివేకంతోనూ దూరదృష్టితోనూ చేసిన రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆనాటి నిర్ణయమే
పునాది అయింది. 1921 మార్చిలో అఖిల భారత కాంగ్రెస్ సంఘం పెదవాడలో సమావేశమైనప్పుడు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘానికి ఏర్పరపబడిన సీట్లు కాక మరి 4 కావాలని మేము పట్టుబట్టాం. నా వాదం విని గాంధీజీ మందహాసం చేశారు. ఆ తర్వాత 27 సంవత్సరాలు రాజకీయాల్లో ప్రాముఖ్యం వహించింది ఆ మందహాసమే. నా కోరిక న్యాయసమ్మతమైందని చెప్పి సిఆర్ దాస్ బెంగాలీ సీట్లలోంచి 2 సీట్లు ఆంధ్రాకి ఇచ్చారు. యూపీ నుంచి కాబోలు మరో 2 సీట్లు సంపాదించాం. ఆ రీతిగా అఖిల భారత కాంగ్రెస్ సంఘానికి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం నుంచి 28 ప్రతినిధులు నిర్ణయింపబడ్డారు. అదే సమయంలో నేను 50 అంగుళముల వెడల్పు 7.5 గజాల పొడుగు గల ఖద్దరు పంచెల చాపు గాంధీ గారికి చూపించాను. అంత చక్కని 27 ధోవతులు కృష్ణాజిల్లాలో తయారవుతున్నందుకు గాంధీజీ సంతోషము ఆశ్చర్యము ప్రకటించారు. ప్రతిని బాగు చేసి ఏపులు తయారు చేయడాన్ని గురించి అడిగారు. మా జిల్లాలో కమ్మవారింళ్లలో ఆడవారవి తయారు చేస్తారని దూది నేకి ఏకులు చేసే విల్లులు వంటి వారి వద్ద ఉన్నాయని చెప్పాను. ఆ తర్వాత వారిని కొన్ని ఏళ్లకు తీసుకుని వెళ్లి దూది ఏకడం ఏకులు తయారు చేయడం చూపించాం. అవి చూశాక గాంధీజీకి ఖద్దరు మీద విశ్వాసం దృఢతమైంది. మచిలీపట్నంలోని జాతీయ కళాశాలకు గాంధీజీని ఆహ్వానించాం. ప్రభుత్వంలో కానీ ఏ విశ్వవిద్యాలయంతో కానీ సంబంధం లేకుండా జాతీయ విధానంలో జాతీయ అధీనంలో జాతీయ విద్య ఏర్పడమే ఆశయంగా ఈ జాతీయ కళాశాల స్థాపించబడింది. 1905 బెంగాల్ విభజింపబడ్డప్పుడు కలిగిన ఆవేశానికి ఫలితంగా ఈ కళాశాల అవతరించింది. 1907 నవంబర్ 17 తేదీని సభ చేసి ఈ విషయమును చర్చించాం. శ్రీ కోపిల్ హనుమంతరావు MABL 1908 జనవరి 1 తేదీని న్యాయవాది వృత్తిని నుంచి విరమించుకున్నారు. 1907 నవంబర్లో నిశ్చయింపబడిన జాతీయ కళాశాల 1910 ఫిబ్రవరిలో ఆరంభింపబడింది. ఆనాటి నుంచి ఎన్నో వెలుగులను చీకట్లను చూచింది. 1921 మేము గాంధీజీని కళాశాలకు తీసుకువెళ్లాం. ఆనాడు సోమవారం ఆయనకు మౌనదినం. కారులో వెళుతూ ఉన్నప్పుడు దారిలో నన్ను గురించి కళాశాలల గురించి ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు ఆయన. మచిలీపట్నం పొలిమేర దగ్గరకు మోటార్ కారు వచ్చేసరికి 2 మైళ్ల పొడవున వేల కొలది ప్రజలు నిశ్శబ్దంగా గాంధీజీ కోసం నిరీక్షిస్తూ ఉండి ఉండి అంతమంది జనం అంత నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తరువాత కళాశాలలోని వారిని కలుసుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటలప్పుడు బయటకు వెళ్లిన తర్వాత మలమును ఎండుమట్టితో కప్పండి అన్నారు. కళాశాలలో నూలు వడుక దాన్ని గురించి ఉపన్యసిస్తూ నూలు వడకడం ప్రతిదినం ఎందుకు అవసరమో చెప్పబోయి చూస్తున్నా ఉండగా అప్పుడు అక్కడున్న ముట్నూరు కృష్ణారావు గారు యాజ్ ఎ సాక్రమెంట్ అని అందించారు. సాక్రమెంట్ అంటే పవిత్రం కావడానికి చేయవలసిన సంస్కారం. ఆ మాట వినగానే ఓ అదే సరి అయిన మాట అని అట్టహాసంతో గాంధీజీ అన్నారు. ఆనాటి నుంచి ముట్నూరు కృష్ణారావు గారి ప్రసంగం వచ్చినప్పుడల్లా ఆ విజ్ఞానియా అంటూ ఉండేవారు ఆయన. వ్యక్తుల యొక్క శక్తులను అభిరుచులను క్షణంలో గ్రహించేవారు గాంధీజీ గారు. కాన్పూర్ కాంగ్రెస్ సమావేశానంతరం నేను గాంధీజీ సెలవు తీసుకునేటందుకు వెళ్లాను. ఆనాడు ఆయన మౌనదినం. తన ఆశ్రమంలో 1 నెల రోజులు ఉండమని వ్రాశారు. చీటీ మీద వ్రాసిచ్చారు. ఆశ్రమ నియమాలను నేను పాటించలేనని క్షమించమని చెప్పాను. ఏమిటి మీకు అక్కడ కష్టము అని వ్రాశారు. ఆశ్రమవాసులతో పాటు ఉదయాన్నే 4 గంటలకు నేను మేల్కోలేనని చెప్పాను. ప్రార్థనానంతరం మీరు వెళ్లి మళ్లీ పడుకోవచ్చును అన్నారు గాంధీజీ. ఇటువంటి చనువు మీరెవరికి ఇవ్వకూడదు అని నేను చెప్పాను. అంతటితో మా సంభాషణ ఆగిపోయింది. నన్ను గురించి గాంధీజీకి ఎటువంటి అల్పాభిప్రాయం కలిగి ఉంటుందో నేనప్పుడు ఊహించుకోలేకపోయినాను. 1929 సంవత్సరంలో ఖద్దరు ప్రచారం కోసం గాంధీజీ ఆంధ్రదేశంలో 6 వారాలు పర్యటించారు. ఏప్రిల్ చివరి వారం మొదలు జూన్ మొదటి వారం వరకు 2,63,000 రూపాయలు ఖద్దరు నిధికి వసూలు చేశారు. కృష్ణా జిల్లాలో 66,000 రూపాయలు వసూలైంది. తన కార్యక్రమాన్ని ప్రజలు ఆమోదించారనే విశ్వాసం గాంధీజీకి కలిగింది. ఆ విశ్వాసమే
శాసన ఉల్లంఘనానికి ఉప్పు సత్యాగ్రహానికి వారిని ప్రోత్సహించింది. కాంగ్రెస్ కార్యముల కొరకు రెండు భాగములుగా విభజింపబడిన కృష్ణా జిల్లాలో మా సగంలో నేను 33,000 రూపాయలు వసూలు చేయడంలో ప్రధాన పాత్ర వహించడం వల్ల నేను కాంగ్రెస్ కార్యనిర్వాహక సభ్యుణ్ణి అయినాను అని నా నమ్మకం. ఆ సభ్యత్వం 1948లో నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యే వరకు ఒకటి రెండు అంతరాయాలతో నిలబడి ఉన్నది. ఉప్పు సత్యాగ్రహానికి ముందు నేను ఆంగ్ల పత్రిక జన్మభూమిలో 1836 నాటి సాల్ట్ కమిషన్ గురించి విపులమైన వ్యాసం వ్రాశాను. దానివల్ల నేను గాంధీజీకి ఉప్పు సత్యాగ్రహం సూచించానని చాలామంది అపోహపడ్డారు. అది నిజం కాదు. ఉప్పును గురించి విమర్శించి దాని చరిత్ర వ్రాసి మణుగోటింటికి 3.5 రూపాయల చొప్పున ఉప్పు పన్ను వేయడంలో అనర్థాలు తెలియజేసిన వాడిని మాత్రమే నేను. కార్యనిర్వాహక వర్గ సమావేశంలో శ్రీ కొండ వెంకటప్పయ్య పంతులు గారు, శ్రీ రాజగోపాలాచారి గారు సత్యాగ్రహ సన్నాహానికి వ్యవధి కావాలన్నారు. ఆ వాదనలో నేను ఒక ఉపమానం చెప్పాను. గమ్యస్థానం చేరే వరకు గల మార్గం మనం ముందుగా ఆరాయన అవసరం లేదు. పొగమంతులు గాని వంకర టింకరగా గాని వెళ్లే కొండదారులు గాని మోటారు కారు నడిపించేవాడు ఎక్కడికక్కడ దారి చూసుకుంటూ పోతాడు, కానీ గమ్యస్థానం ముందుగా తెలుసుకోలేడు. మనం కూడా ఇప్పుడు అలాగే ముందుకు పోవాలన్నాను నేను. నా ఉపమానాన్ని గాంధీజీ ప్రశంసించి పై వారి సందేహాలు తీర్చారు. 1934 శ్రీ రాజేంద్ర బాబు అధ్యక్షతను బొంబాయిలో కాంగ్రెస్ సమావేశమైంది. కాంగ్రెస్ యొక్క ధ్యేయంలో ఉన్న శాంతియుతమైన, న్యాయసమ్మతమైన అనే పదాలు మార్చి వాటికి బదులు సత్యసమ్మతమైన, అహింసాయుతమైన అనే పదాలు చేర్చాలని గాంధీ గారు కోరారు. సబ్జెక్ట్స్ కమిటీ అనగా విషయ నిర్ణయ సంఘంలో వారి ప్రతివాదన ఓడిపోయింది. 1934 నవంబర్లో కాంగ్రెస్ లోని తన సామాన్య సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చారు గాంధీజీ. ఆయన ప్రతిపాదన ఓటమికి రాజీనామాకి ఏమాత్రం సంబంధం లేదు. 35లో శ్రీ రాజేంద్ర బాబు దయవల్ల నేను కాంగ్రెస్ చరిత్రను ప్రచురింపగలిగాను. ఆ గ్రంథంలోనే కొన్ని ముఖ్య ఘట్టాలు వినమని గాంధీజీని కోరాను. తిలక్ తన కాలంతో సమానంగా నడిచాడు గాని గోఖలే తన కాలానికి వెనుకబడ్డాడని నేను వ్రాసి ఉన్నాను. అది సరిగ్గా లేదన్నారు. గోఖలే తన కాలంతో సమానంగా నడుచున్నాడు గాని తిలక్ తన కాలానికి ముందు నడిచాడు అని దిద్దుకున్నాను. ఆ మార్పు బాగున్నదన్నారు గాంధీజీ. ప్రతి విషయంలోనూ గాంధీజీ దృష్టి నిశ్చితమైంది అయ్యున్నది. 1936 నెహ్రూజీ రెండవసారి కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పుడు నన్ను కార్యనిర్వాహక సంఘ సభ్యునిగా తీసుకొని లేదు. 1948 జనవరి 27వ తేదీని నేను గాంధీజీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. భారతదేశంలోని గొప్ప శిల్పాలను గురించి, విగ్రహాలను గురించి వారు చర్చిస్తూ ఉన్నారు. మైసూరు రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో శ్రవణబెళగుళం దగ్గరున్న తీర్థంకరుని విగ్రహం అన్నిటికంటే పెద్దదని ఆ సభలో ఒకరు అన్నారు. 3 డైమెన్షన్స్ అనగా పొడుగు, వెడల్పు, ఎత్తు చూస్తే ఆ మాట నిజమే గాని బద్వాని రాష్ట్రంలో మధ్యప్రదేశంలోని ధార దగ్గర కొండల్లో బావన్ గజ్ అనే ఒక విగ్రహం ఉన్నది. 81 అడుగులు మాత్రమే పొడవు. వెడల్పు దానికి సరిసమానంగా ఉన్నది కానీ దళసర లేదు. ఎందుచేతనంటే కొండసానుల్లో చెక్కారు గనుక అని చెప్పాను. గాంధీజీ ఆ విషయంలో చాలా కుతూహలం ప్రకటించి ఆ విగ్రహాన్ని పూర్తిగా వర్ణించమన్నారు. అది సరిగ్గా ఎక్కడున్నదో, అక్కడికి ఎలా వెళ్లాలో వివరాలన్నీ అడిగారు. గాంధీజీకి శిల్పకళ మీద అభిరుచి ఉన్నదని అప్పుడు గ్రహించాను. అదే సమయంలో అంటే ఆయన నిర్యాణానికి 3 రోజుల ముందు నాకు వారి సలహా ఇచ్చారు. చూడు డాక్టర్, కర్ణాటక నుంచి ప్రతినిధివర్గం ఇప్పుడే వచ్చి వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి నా సలహా ఏమిటంటే నిర్వివాద ప్రాంతమంతా ముందు తీసుకోండి, రాష్ట్రం నిర్మించుకోండి. చదువులున్న ప్రాంతాల విషయమే ఒక సంఘాన్ని 5 ఏళ్లలో ఏర్పాటు చేయమని కోరండి, అది సరియైన విధానం అన్నారు గాంధీజీ. జేవిపి నివేదికలో నా సంతకమునకు ఆ మాటలే కారణమైంది. మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొర
స్వాతంత్రవాణిలో ఈరోజు మహాత్మాగాంధీ గురించి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జ్ఞాపకాలు విన్నారు. రేపటి స్వాతంత్రవాణిలో మరొక స్వాతంత్ర సమరయోధిని గళం వింటారు. కవి గాయక వైతాళికుల్లో భావరాగ తాళమైత్రికి ఆసేతు హిమాచలం ఒకటే నిలిచేందుకు తార్కాణమైన స్వాతంత్ర జ్యోతిని ఈ స్వాతంత్ర వాణితో వెలిగిద్దాం. మన జాతికి తిరిగి పునరంకితమవుదాం. జై హింద్.